ओम कारंतोष मंत्र पढ़ना। नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आत्मज्योतिलंदर ఆత్మజ్యోతులందరికీ నా సాష్టాంగ ప్రణామములు, భక్తులందరికీ నా ప్రణామములు. మనము రెండవ స్కందము, ద్వితీయ స్కందము, భాగవతము ద్వితీయ స్కందము 7వ అధ్యాయం చదువుతున్నాం. ఇందులో భగవంతుని యొక్క లీలా అవతారములు పేర్కొనబడ్డాయి. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నారద అనంత మహిమాన్వితుడైన శ్రీ మహావిష్ణువు ప్రళయకాల జలములలో మునిగి ఉన్న భూమండలమును ఉద్ధరించుట కొరకు సకల యజ్ఞమయమైన వరాహ శరీరాన్ని ధరించాడు. అప్పుడు ఆది దైత్యుడైన హిరణ్యాక్షుడు ఆ ప్రళయకాల జలములలోనే స్వామిని ఎదుర్కొనడానికి వచ్చాడు. వరాహ రూపుడైన శ్రీహరి ఆ హిరణ్యాక్షుణ్ణి తన కోరలతో చీల్చివేశాడు. పూర్వము రుచి అనే ప్రజాపతి కలడు. ఆయన భార్య పేరు ఆకూతి. ఆ పుణ్య దంపతులకు శ్రీమన్నారాయణుడు సుయజ్ఞ అనే పేరుతో కొడుకులాగా పుట్టాడు. ఈ అవతారంలో ఆ సుయజ్ఞని భార్య దక్షిణ అనే పుణ్యవతి అందు సుయములు అనే దేవతలు పుట్టారు. ఈ సుయజ్ఞావతారంలో ఆ దేవదేవుడు ముల్లోకముల వారి కష్టాలని హరించాడు. అందుచేత స్వయంభువ మనువు ఆ స్వామిని హరి అనే పేరుతో పిలిచాడు. ఇది ఆ భగవంతుని యొక్క 2వ అవతారం. ఓ నారద, ప్రజాపతులలో కర్దముడు అనే ఒక ప్రజాపతి కలడు. ఆయన భార్య పేరు దేవహూతి. ఆ పవిత్ర దంపతులకు 9 మంది కుమార్తెలు కలిగినారు. ఆ తర్వాత ఆ దంపతులకు కపిల అనే పేరుతో భగవంతుడు శ్రీ మహావిష్ణువు పుత్రుడై జన్మించాడు. ఆ కపిల అవతారములో భగవంతుడు తన తల్లి అయిన దేవహూతికి ఆత్మజ్ఞానాన్ని ఉద్బోధించాడు. ఆ కపిలుని ఉపదేశము సకల లోకాలకు ఆదర్శప్రాయమైనది, మోక్షప్రాప్తికి సాధనమైనది. తర్వాత కొన్నాళ్లకు భగవంతుడు తనకు పుత్రుడిలాగా జన్మించాలని అత్రి మహర్షి కోరిక కలిగినది. ఆయన తపస్సుకు మెచ్చి భగవంతుడు మయా అహం దత్తః, అంటే నన్ను నేను నీకు దత్తతనిచ్చుకుంటున్నాను అని చెప్పినాడు. ఆ అవతారానికి దత్తుడు, దత్తాత్రేయుడు అనే పేరు కలిగింది.
ఆ దత్తాత్రేయుణ్ణి యదు మహారాజు, కార్తవీర్యార్జునుడు మొదలైన వారు యోగము ద్వారా భోగము మోక్షము అనే రెండు సిద్ధుల్ని పొందారు. ఓ నారద, సృష్టి ప్రారంభంలో నేను అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి అనే కోరికతో తీవ్రమైన తపస్సు చేశాను. ఆ తపస్సుకు ప్రసన్నుడైన భగవంతుడు తపస్సు అనే అర్థము వచ్చేటట్టు ఉన్న పదము సన అంటే తపస్సు అని అర్థం. ఆ పేర్లతో నలుగురిగా భగవంతుడు జన్మించాడు. ఆ నలుగురు ఎవరంటే సనక, సనందన, సనాతన, సనత్ కుమార అనే ఋషులుగా ఆయన జన్మించాడు. ఆ సనత్ కుమారుడు ప్రళయము వలన ఇంతకుముందు నాశనమైపోయినటువంటి ఆత్మజ్ఞానాన్ని ఋషులకి బోధించాడు. తర్వాత దక్ష ప్రజాపతి కూతురు, ధర్ముని భార్య అయిన మూర్తి అను ఆమెకు, ధర్మునికి మూర్తికి భగవంతుడు నర నారాయణ అనే ఇద్దరుగా జన్మించాడు. ఆయన తపః ప్రభావము అమోఘం. ఇంద్రుడు ఆయన తపస్సుని భగ్నము చేయడానికి ఎంతో మంది అప్సరసలను పంపించాడు, కానీ ఆయన చెలించకుండా ఆయన తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. చివరకు ఆ అప్సరసలు భగవంతుని క్షమించమని అడిగి వారు తిరిగి వెళ్ళిపోయారు. ఓ నారద, శంకరుడు మొదలైన వారు మన్మధుణ్ణి దహించి వేశారే కానీ కోపాన్ని జయించలేకపోయారు. కానీ ఆ నరనారాయణుని నిర్మల హృదయం నందు కామము, క్రోధము మొదలైనవి కూడా చోటు చేసుకోలేకపోయాయి. ఆయన కల్ప ప్రారంభము నుండి లోక కళ్యాణం కొరకు తపస్సుని చేస్తున్నాడు. తర్వాత ఇంకొక కాలంలో 5 సంవత్సరాలు కలిగిన ధ్రువుడు అనే బాలకుడు తన తండ్రి అయిన ఉత్తానపాదుడి ఒడిలో కూర్చోబోతుంటే తన సవతి తల్లి సురుచి అతన్ని తన మాటలతో గాయపరిచినది. అంత ధ్రువుడు చిన్న వయసు వాడైనా భగవంతుని కొరకై తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ప్రసన్నుడైన భగవంతుడు అతనికి సాక్షాత్కరించి సకల రాజ్యములు ఐశ్వర్యములు ప్రసాదించి అలాగే శాశ్వత స్థానమైన ధ్రువ పదాన్ని అనుగ్రహించారు. నేటికి కూడా దివ్యమైన మహర్షులు ఆ ధ్రువ పదాన్ని ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో వేణుడు అనే రాజు ఉండేవాడు. అతను మదోన్మత్తుడై జనాల్ని హింసించేవాడు. అంతటా బ్రాహ్మణులు శాపమిచ్చి అతనిని భస్మం చేశారు. అతనికి ఆ వేణుడికి నరకము పాలు కావలసి వచ్చింది. అంతటా ఋషులు భగవంతుని ప్రార్థించి ఆ వేణు నరకం నుంచి రక్షించమని కోరారు. అంతటా భగవంతుడు ఆ వేణుడి శరీరాన్ని మదించి అందునుండి ఆ మదించిన శరీరము నుండి పృథు అనే రూపములో అవతరించినాడు. అవతరించుట వలన ఆ వేణుడికి శాప విమోచనం కలిగి అతను నరకాన్ని నుండి రక్షింపబడ్డాడు. ఈ విధంగా భగవంతుడు
పుత్రుడు అనే పదాన్ని సార్థకం చేశాడు. పున్నామ నరకాత్ త్రాయతే ఇతి పుత్రః. పున్నామ నరకాన్ని నుండి కాపాడేవాడు పుత్రుడు, కాబట్టి పుత్రుడి రూపంలో అవతరించి, పృథు రూపంలో అవతరించి వేణుణ్ణి కాపాడాడు. ఆ పృథు చక్ర తర్వాత ఆ పృథు అవతారంలో చక్రవర్తి రూపంలో లోకాలని పాలించాడు. ఆయన ఆ పృథువు పృథ్విని గోవుగా చేసుకొని అందునుండి లోక కళ్యాణం కోసమై వివిధమైన ఔషధులను పితికాడు. తర్వాత ఇంకొక కాలంలో నాభి అనే రాజు యొక్క పత్ని సుదేవి, ఆమె గర్భమునందు భగవంతుడు ఋషభదేవుడు అనే పేరుతో అవతరించాడు. ఆ అవతారమున ఆ స్వామి ఆసక్తిరహితుడై మనస్సుని ఇంద్రియాల్ని జయించాడు. ఆ అవతారంలో ఆయన యోగ సాధన చేశాడు. అటువంటి ఋషభదేవుణ్ణి మహర్షులందరూ పరమహంస అని, అవధూత అని పేర్కొన్నారు. తరువాత స్వయముగా ఆ యజ్ఞ పురుషుడు నేను అంటే బ్రహ్మదేవుడు చేసిన యజ్ఞమునందు సువర్ణ కాంతితో, బంగారు కాంతితో హయగ్రీవుడు అనే పేరుతో అవతరించాడు. ఆ ప్రభువు హయగ్రీవ ప్రభువు వేదమయుడు, యజ్ఞమయుడు, సకల దేవతలకు ఆత్మస్వరూపుడు. ఆయన శ్వాస నుండి వేదవాణి ప్రకటితమైంది. తరువాత చాక్షుష మన్వంతరము యొక్క చివరి దశలో భవిష్యత్తులో మనువుగా పుట్టబోతున్న సత్యవ్రతునకు భగవంతుడు మత్స్య రూపంలో లభించాడు, చేపలాగా లభించాడు. ఆ సమయంలో పృథ్వీ రూపంలో ఉన్న నౌకను ఆశ్రయించిన జనులను, జీవులను అందరినీ ఆ స్వామి యొక్క మత్స్యావతారం రక్షించింది. భయంకరమైన ప్రళయ జలములలో నా ముఖముల నుండి అంటే బ్రహ్మగారి ముఖముల నుండి జారి పడిపోయినటువంటి వేదములను ఆ మత్స్యము, ఆ చేప తన నోటలో ధరించి ఆ ప్రళయకాల జలాల్లో విహరించాడు. ఆ ప్రళయము అయిపోయిన తర్వాత ఆ సత్యవ్రతునికి ఆ వేదములు ఇచ్చి ఆ మిగిలిన జీవుల్ని కాపాడి వారిని రక్షించాడు. ఒకానొక సమయంలో దేవదానవుల సేనానాయకులందరూ కూడా అమృతాన్ని పొందుటకై మందర పర్వతంను కవ్వముగా చేసుకొని క్షీరసాగరము, పాల సముద్రాన్ని మదించినారు. ఆ సమయంలో ఆదిదేవుడైన శ్రీ మహావిష్ణువు లక్ష యోజనముల విస్తీర్ణము గల కూర్మావతారాన్ని ధరించి ఆ విశాలమైన పర్వతమును తన వీపుపై మోసినాడు. ఆ కొండ మందర పర్వతము కవ్వములాగా చేసుకొని చిలుకుతున్నప్పుడు ఆ రాపిడి తీవ్రమైనా కానీ అది ఆ భగవంతునికి వీపుపై నిమిరినట్టుగా సుఖప్రాయముగా ఉన్నది. అందుచేత ఆయన అర్ధ నిమీలిత నేత్రుడై హాయిగా వీపుని ఎవరో నిమిరినట్టు, గోకినట్టుగా ఫీల్ అయ్యాడు. ముల్లోకముల వారి భయాలని తొలగించుటకు
శ్రీ మహావిష్ణువు ఒకనొక సమయమునందు నృసింహమూర్తిగా నరసింహమూర్తిగా అవతరించాడు. ఆ స్వామి ముఖము చాలా భయంకరముగా కనిపిస్తుంది. గద తీసుకొని తన మీదకి వస్తున్న దైత్యరాజైన హిరణ్యకశిపుని ఆ స్వామి పట్టుకొని తన తొడల మీదకి చేర్చుకొని తన వాడి అయిన గోళ్లతో ఆ దైత్యుని కడుపుని చీల్చివేసినాడు. ఈ విధముగా ముల్లోకముల వారి భయమును బాధను స్వామివారు తొలగించారు. ఒకనొక సమయంలో సరోవర జలాలయందు విహరిస్తున్న గజేంద్రుడు పాదముగాను ఒక మొసలి గట్టిగా పట్టుకున్నది. ఆ మొసలితో ఆ గజేంద్రుడు చాలా సంవత్సరాలు పోరాడి అలిసిపోయిన గజేంద్రుడు ఒక కమలాన్ని పట్టుకొని శ్రీ మహావిష్ణువుని ఇలా ప్రార్థించాడు. ఓ ఆదిపురుష, నీవు సకల లోకములకు ప్రభుడవు. ఆర్తులైన భక్తుల మొర చెవికి సోకినంతనే వారిని రక్షించినట్టు నీ కీర్తి నిర్మలమైనది. నన్ను కాపాడము అను గజేంద్రుని ప్రార్థనను వినినంతనే అనంత శక్తిశాలి అయిన పరమపురుషుడు చక్రధారి అయి గరుత్మంతుని అధిరోహించి వచ్చి వాడి అయిన తన సుదర్శన చక్రముతో ఆ మొసలిని ఖండించి గజేంద్రుని రక్షించినాడు. తరువాత గజేంద్రునికి మోక్షాన్ని ప్రసాదించాడు, ముక్తిని ప్రసాదించాడు. తరువాత వామనమూర్తి అదితి పుత్రుల్లో అందరికంటే చిన్నవాడైనను గుణములలో గొప్ప. యజ్ఞపురుషుడైన శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి వద్ద 3 అడుగుల స్థలాన్ని యాచించి ముల్లోకాల్ని ఆక్రమించాడు. సన్మార్గంలో ప్రవర్తిస్తున్న ప్రభువుల ఆస్తులను ఐశ్వర్యాలను వారిని అడగకుండా తీసుకోకూడదు అనే సూక్తిని ఆయన ఈ అవతారంలో చూపించినాడు. ఈ విధంగా పురుషోత్తముడు బలిచక్రవర్తిని యాచించి ముల్లోకములను స్వర్గమును దేవతలకు అప్పగించాడు. శ్రీ మహావిష్ణు యొక్క పాదములను కడిగిన పవిత్ర జలములను బలిచక్రవర్తి తన శిరస్సుపై ధరించాడు. అంతేగాక ఇంతకు ముందే అతడు దేవలోకాన్ని సంపాదించి ఉన్నాడు, అది అతనికి ఏమంత గొప్పది కాదు. అడిగిన వెంటనే 3 అడుగులు నేలని ఇస్తానని సంకల్పించిన బలిచక్రవర్తి తన గురువైన శుక్రాచార్యుడు వద్దు అని ఎంత చెప్పినా గాని తడబాటు పడకుండా ఇచ్చిన మాటపై నిలబడ్డాడు. అందుకు బదులుగా అతను తిరిగి ఏమీ అడగలేదు. పైగా భగవంతుని 3వ పాదాన్ని తన శిరస్సు మీద ధరించి శరణు తీసుకున్నాడు. నిజానికి ఇదియే అతని పురుషార్థం. ఓ నారద, నీ అనన్య భక్తికి మెచ్చి పరమేశ్వరుడు హంస రూపములో నీకు యోగాన్ని జ్ఞానాన్ని మరి ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేసే భాగవత ధర్మాన్ని ప్రసాదించాడు, ఉపదేశించాడు. ఆ భాగవత ధర్మము, మనం చదువుతున్న భాగవత ధర్మము పరమ భక్తులకు మాత్రమే లభ్యం.
అందరికీ దొరకదు. ఇది భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలిగిన శాస్త్రం. భగవంతుడు మొక్కబోని పరాక్రమం కలవాడు. ఆ ప్రభువు చక్రధారి అయి స్వయంభువ మన్వంతరునందు తానే మనువుగా అవతరించి ఆ వంశమును రక్షించాడు. దుష్టరాజులను శిక్షించి తన అద్భుత కీర్తిని సత్యలోకము వరకు వ్యాపింపజేశాడు. ఆ శ్రీహరి ధన్వంతరి అవతారమున ఒక వైద్యుడిగా ప్రసిద్ధికెక్కాడు. ఆయన పేరు జపించినంత మాత్రానే సర్వ రోగములు నశించిపోతాయి. ఆ అవతారమున ఆయన అమృత రూప యజ్ఞ భాగమును దైత్యుల నుండి గ్రహించి దేవతలకు ఇచ్చాడు. అంతేగాక ఆయుర్వేదాన్ని ప్రసాదించాడు. ఒకానొక సమయంలో క్షత్రియ రాజులు బ్రాహ్మణ ద్రోహులై ఈ లోకమున ఆర్య మర్యాదను ఉల్లంఘించి తప్పుడు పనులు చేయసాగారు. ధర్మరక్షకుడైన శ్రీహరి పరశురాముడై 21 మార్లు క్షత్రియ నాశనం చేసి ధర్మాన్ని నెలకొల్పాడు. దుష్టులను శిక్షించుటకు, సాధువులను రక్షించుటకు, ధర్మ పరిరక్షణకు అభయప్రదాత అయిన శ్రీ మహావిష్ణువు తన అంశమైన భరత లక్షణ శత్రుఘ్నులతో కూడి ఇక్ష్వాకు వంశమున శ్రీరామునిగా అవతరించాడు. ఆ మహాత్ముడు పిత్రాజ్ఞను శిరసావహించుచు ధర్మపత్ని అయిన సీతాదేవితో తమ్ముడైన లక్ష్మణుడితో కూడి వనవాసాన్ని చేశాడు. ఆ సమయంలో రావణుడు శ్రీరామునకు విరుద్ధముగా ప్రవర్తించి సీతను అపహరించి నాశనము పొందాడు. పూర్వము రావణుడు ఇంద్రునిపై దండెత్తాడు. ఆ సమయంలో ఇంద్రుని యొక్క ఐరావతము యొక్క దంతములు రావణుడి కఠిన వక్షస్థలానికి తగిలి ముక్కలైనవి. ఆ ముక్కలైన దంతములు వాటి వెలుగులు నలు దిశలందు వ్యాపించాయి. రావణుడు గర్వోన్మత్తుడై అట్టహాసం చేశాడు. అటువంటి రావణుడు శ్రీరామచంద్రుడి యొక్క ధర్మపత్ని అయిన సీతాదేవిని అపహరించాడు. అంతటి వీరుడైన రావణుడు కూడా శ్రీరామచంద్రుడి శర పరంపరకు లోనై మట్టి కరిచాడు. ఈ భూమి మీద దైత్యులు పెరిగి అధర్మం పెరుగుతుంది. అప్పుడప్పుడు శ్రీహరి వారిని శిక్షించి సాధువులను రక్షించుటకై తన శేషాంశతో అనగా అవతారమును తాలుస్తాడు. తెలుపు వన్నితో బలరాముడిగాను, నలుపు వర్ణంతో శ్రీకృష్ణుడిగాను ఆయన జన్మిస్తాడు.
వారి అద్భుత లీలలు నిరుపమాన బలపరాక్రమములు సామాన్య మానవులకు బోధపడవు. వారి దివ్య చరిత్రమే వారి లీలలను వెల్లడిస్తుంది. ఆ చిన్ని కృష్ణుడు శైశవ దశయందే, అనగా చిన్నపితనందే, పోతన ప్రాణాల్ని హరించు 3 మాసముల వయస్సులందే తన కాలితో తన్ని శకట రూపముగా ఉన్న దుష్ట రాక్షసుని హతమారుస్తాడు. మోకాళ్లపై దోగాడుచూపోయి ఆకాశమంత ఎత్తున్న మద్ది చెట్లను నేలకొలుస్తాడు. ఇటువంటి అద్భుత కార్యాలను నెరవేర్చుట అటువంటి భగవంతుడికే తప్ప వేరేవారికి సాధ్యం కాదు. కాళీయ సర్పం యొక్క విషము చే కలుషితమైన యమునా నదీ జలములను తాగి గోవులు గోపాలకులు మృతి చెందుతారు. శ్రీకృష్ణ భగవానుడు తన అనుగ్రహ దృష్టితో కృపా అమృతమును వర్షించి వారిని పునర్జీవితుల్ని చేస్తాడు. తరువాత కాళీయుని శిక్షించి ఆ మడుగు నుంచి వేరే చోటకి వెళ్ళిపోమని ఆదేశం ఇస్తాడు. వ్రజవాసులందరూ రాత్రి యమునా నది తీరమున పడుకొని ఉన్నప్పుడు ఆ సమీపము గల ఎండుగడ్డి అగ్ని చేత దహించి వేయి ఆ మంటలు చుట్టుముట్టడంతో జనులందరూ కృష్ణ కృష్ణ రక్షించు అని ప్రార్థిస్తారు. అప్పుడు కృష్ణుడు, భయపడకండి, కన్నులు మూసుకొనండి అని చెప్పి వారందరినీ క్షణకాలంలో ఆ అగ్ని నుండి వ్రజభూమికి చేరుస్తాడు. ఆ ప్రభువు యొక్క తల్లి అయిన యశోదాదేవి ఇతని దుడుకు చేష్టలకి విసుగు చెంది అతన్ని కట్టివేయుటకై ఒక తాడును తీసుకొస్తుంది. ఆ తాడును కట్టాలి, నడుము కట్టాలి అనుకుంటే 2 అంగుళాలు తక్కువ అవుతుంది. ఆమె ఎంత పెద్ద తాడు తీసుకొచ్చినా 2 అంగుళాలు తక్కువ అవుతుంది. చివరకు ఆ స్వామి తల్లి మీద కరుణతో ఆమె చేతికి చిక్కుతాడు, చిక్కి కట్టుబడతాడు. దీనితో ఆ ప్రభువుకి దామోదరుడు అనే పేరుతో ఖ్యాతి నొందుతాడు. ఒకనాడు ఆ స్వామి ఆవలిస్తూ తన తల్లికి తన నోటి అందే సమస్త విశ్వాన్ని చూపిస్తాడు. తండ్రి అయిన నందుడు కొండ చిలువ ప్రమాదానికి గురికాగా ఆయనను రక్షిస్తాడు. అలాగే వరుణుడి దూత ఒకడు నందుని అపహరించుకొని పోగా శ్రీకృష్ణుడు వరుణలోకానికి వెళ్ళి ఆయనని తీసుకొని వస్తాడు. మయుడు అనే దానవుని కుమారుడైన వ్యోమాసురుడు గోపబాలులను కొండ గుహలో బంధించినప్పుడు ఆ భగవానుడు వారిని రక్షిస్తాడు. గోకుల వాసులు పగలంతా శ్రమించి అలిసిపోతారు, రాత్రి వేళ నిద్రపోతారు. వారికి ఏ యోగ సాధనలు ఏమీ చేసే ఓపిక లేదు. అయినా కానీ భగవానుడు వారి మీద కరుణతో తన నిత్య నివాసమైన పరంధామానికి చేరుస్తాడు. నారద, శ్రీకృష్ణుని సూచన మేరకు గోపాలులందరూ ఇంద్రయాగము చేయటం మానివేస్తారు. అందుకు కుపితుడైన ఇంద్రుడు వ్రజభూమిని వర్షంతో ముంచివేస్తాడు.
అప్పుడు దయాసముద్రుడైన శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చేతితో ఒక గొడుగును వలె పట్టుకొని 7 రోజులు గోవులను గోపాలులను రక్షిస్తాడు. బృందావనమున రాసలీలలను నెరపు కోరికతో గోపాంగనలు వెన్నెల రాత్రుల్లో శ్రీకృష్ణునితో విహరిస్తారు. అప్పుడు కుబేరుని సేవకుడైన శంఖచూడు వారిని అపహరించుకొని పోగా శ్రీకృష్ణుడు వాని శిరస్సును ఖండించి ఆ గోపికలను రక్షిస్తాడు. ఇంకా కూడా ప్రలంబాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, కేశి, అరిష్టాసురుడు మొదలైన దైత్యులు, చాణూరుడు మొదలైన మల్లులు, కువలయా పీడము అనే మదపేనుడు శ్రీకృష్ణుని చేతిలో మరణము సంభవిస్తుంది. ఇంకా ఆ ప్రభువు దుష్టుడైన కంసుడు, కాలయవనుడు, నరకాసుడు, పౌండ్రకుడు, శాల్వుడు, వానరుడైన ద్విధుడు, వల్వలుడు, దంతవక్తుడు మొదలైన వారిని హతమారుస్తాడు. నగ్నజిత్తు మహారాజు యొక్క 7 వృషభాలను లొంగదీసుకుంటాడు. శంబరాసురుడు, విదూరదుడు, రుక్మి మొదలైన వారికి గుణపాఠము నేర్పిస్తాడు. అంతేకాకుండా యుద్ధంలో ఎదుర్కొన్న కాంబోజ, మత్స్య, కురు, కైకేయ, శృంజయ దేశాధిపతులు వీరందరూ కూడా శ్రీకృష్ణ సంకల్ప ప్రభావంచే బలరామ భీమార్జునుల ద్వారా నేలకూలి మరణిస్తారు. కాలక్రమంలో జనుల బుద్ధి మందగిస్తుంది, మానవుల ఆయు ప్రమాణము తగ్గిపోతుంది. భగవతత్వం ప్రతిపాదించే వేదములను అవగాహన చేసుకున్నట్లో జనులు అసమర్థులవుతారు. ఈ విషయమున గ్రహించిన భగవంతుడు ప్రతి కల్పమునందు సత్యవతీదేవి గర్భమున వ్యాసరూపములో జన్మించి వేదమనే వృక్షమును వివిధ శాఖలుగా విభజించి లోకమునకు అందిస్తాడు. దేవతలకు శత్రువులైన దైత్యులు వైదిక కర్మాచరణకు అనర్హులు అయినను వారు వేదములకు అపవ్యాఖ్యానములు కావిస్తూ మయదానవుడు కల్పించిన అదృశ్య నగరమునందు వసిస్తూ లోకములను పాడు చేస్తూ ఉంటారు. అప్పుడు శ్రీహరి వారి బుద్ధి అందు మోహమును లోభమును నెలకొల్పడితే తగిన వేషమును ధరించి బుద్ధుడిగా అవతరిస్తాడు. అతడు ధర్మ ఆభాసతో ఉండే పాషండవాదాల్ని ఖండిస్తూ వారిని సన్మార్గం వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తాడు. అనేక ఉపధర్మాల్ని బోధిస్తాడు. కలియుగ అంతమునందు సత్పురుషుల గృహములందు భగవత్ కథా ప్రసంగములు జరగవు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు పాషండ మతాన్ని అనుసరిస్తారు. శూద్రులు పాలకులు అవుతారు. స్వాహ, స్వద, వశక్కార ధ్వనులు ఎక్కడా వినిపించవు. అనగా దేవతలకు చేసే యజ్ఞములు, పితృశ్రాద్ధములు లుప్తమైపోతాయి. అప్పుడు శ్రీ మహావిష్ణు కల్కి భగవానుడిగా అవతరించి ప్రజలను శాసిస్తాడు. ఈ రోజుకి ఇక్కడతో ముగిద్దాం. ఇంతవరకు మనం భగవంతుడి యొక్క లీలా అవతారములను గురించి తెలుసుకున్నాం.
ఇంకా కూడా ఈ అధ్యాయము ముగియలేదు, ఇంకా ఉన్నది. ఎల్లుండి చదువుదాం. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, భగవంతుడు అందరికీ ఆత్మ, మీకు నాకు అందరి ఆత్మలాగా ఉన్నది భగవంతుడే. అయితే కొన్ని విశేష అవతారములు, వాటి విశేషములు తెలుసుకున్నాం. అటువంటి భగవంతుడికి నమస్కారం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరిః ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం. హరి ఓం ప్రసాద్ గారు. హరి ఓం సార్. హరి ఓం. హరి ఓం.